రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా కదులుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. పార్టీ నేతలు కార్యకర్తలతో చర్చించి పార్టీ మారడంపై చర్చించారు. రేపు మరోసారి హైదరాబాద్ లో అనుచరులతో మాట్లాడి కాంగ్రెస్ లో చేరికపై ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు టీడీపీ మాజీ నేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకుంటున్నారు రేవంత్. రేపు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో అభిమానులు ఇతర నేతలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు రేవంత్. ఉదయమే కుటుంబ సభ్యులతో కొడంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రేవంత్. ఆ తర్వాత తన నివాసంలో కొడంగల్ నియోజకవర్గ నేతలు అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో చేరడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైనే తన పోరాటమన్నారు రేవంత్ రెడ్డి. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని చెప్పారు. మీ అందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని తగ్గకుండా ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను చంద్రశేఖర్ రావు గారి దోపిడీని అడ్డుకునే విధంగా చంద్రశేఖర్ రావు గారికి గుణపాఠం చెప్పే విధంగా మీ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకుంటా రైతు పోరు కావచ్చు, ప్రజా పోరు కావచ్చు, కార్మిక పోరు కావచ్చు, ఏ పోరాటం చేసినా తెలంగాణ సమాజం అండగా నిలబడ్డది. వాళ్ళందరి అభిప్రాయం కూడా రేపు నెక్లెస్ రోడ్డులో జరగబోయే సమావేశంలో వాళ్ళందరిని అభిప్రాయం కనుక్కున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నా. ఇక తన అనుచరులను సమీకరించే పనిలో రేవంత్ ఉండగా కొడంగల్ నుంచి కొందరు టీడీపీ నేతలు తెలంగాణ భవన్ లో మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సర్కార్ అభివృద్ధి పథకాలు చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు లక్ష్మారెడ్డి. ఎందుకంటే ఆ దౌర్భాగ్య దగులుబాజీ కాంగ్రెస్ పార్టీ కోకుండా మీరు టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. చాలా సంతోషం, మీరు ధన్యులు ఒక రకంగా. ఇప్పటికైనా మీ ఇన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చి మాతో పాటు కలిసి అభివృద్ధిలో పాల్పంచే అవకాశం మీకు అదృష్టం లభించింది. మీకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కాంగ్రెస్లో అందరు ముఖ్యమంత్రులే. ఇప్పుడు మీ పోయినారు కూడా ముఖ్యమంత్రి, ఆడ ఉన్న వాళ్ళు ఇప్పటికీ 20 మంది అయినంటే మళ్ళీ ఇంకో కానీ ఇప్పుడు ఆయన ఇంతమంది ముఖ్యమంత్రులు పొసుక్కున వాళ్ళకి ఏదైనా మనం టైం బాగాలేక వాళ్ళకి అదే అవకాశం వస్తే ఎవడు ముఖ్యమంత్రి దాంట్లో దాంట్లో కేసీఆర్ తట్టుకుని మొగైన కనిపిస్తున్నాం. ఇప్పటికే పిఎని వెనక్కి పంపిన రేవంత్ రెడ్డి తన గన్మెన్లను వికారాబాద్ ఎస్పీకి సరెండర్ చేశారు. రేవంత్ అనుచరుడు వేమ్ నరేందర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. సతీష్ మాదిగా రేవంత్ వెంటే ఉంటానని ప్రకటించారు. రేవంత్ వెంబడి ఇంకెంతమంది కాంగ్రెస్ లో చేరతారనే చర్చ జోరుగా జరుగుతోంది. రేవంత్ రేపటి సమావేశం తర్వాత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.